వ్యాప్తంగా రైతాంగానికి మేలు జరిగే విధంగా 100,000 రూపాయల రుణమాఫీ చేయడం హర్షిస్తూ పొద్గల్ పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ రోజు పొద్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి మండల రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాయశం గౌడ్, ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు, డైరెక్టర్లు కట్ల బాపురావు, సతీష్ చంద్రరావు, కుర్ర కీర్తన్, మాధవరావు, గన్ని నరసింహులు, బాలమల్లయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, ఆనందం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసే సందర్భంగా మండల నాయకులు గౌరవనీయులు ఎక్కడ లేనటువంటి పరిపాలన అంటే భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మనకు ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పకుండా ఎట్ ఏ టైం 100,000 రూపాయలు రుణమాఫీ చేసి రైతులందరికీ ఊరట కల్పించిండు. ఈ ఇటువంటి పథకము ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. రైతులను ఆలోచించి రైతుల కోసము ఆలోచించే నాయకుడు కూడా భారతదేశంలో ఎక్కడ లేడు. అటువంటిది మన తెలంగాణ వైపు అన్ని రాష్ట్రాలు కూడా మన తెలంగాణ వైపు చూస్తుంది. అలాగే కేంద్రం కూడా మన తెలంగాణ వైపే మన తెలంగాణ పథకాలే కేసీఆర్ చేసినవి బాగున్నాయని చెప్పి వాళ్ళు కూడా మన క్రమానికి పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు గారు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, గౌరవ ఎంపీపీ శరత్రావు గారు మరియు జడ్పీటీసీ గుండం నరసయ్య గారు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు మరియు రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ, మా యొక్క పాలకవర్గ సభ్యులు, మా యొక్క సిబ్బందికి నా యొక్క పేరు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులంతా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆనంద డోలికల్లో ముని తేలియాడుతున్నారు. మా యొక్క పోతుగల్ సింగిల్ విండోను చూసుకున్నట్టుంటే 16 గ్రామాల నుంచి దాదాపు 1,000 మంది రైతులకు 6 కోట్ల రూపాయల రుణమాఫీ మేము పంపడం జరిగింది. అంటే ఇప్పటికే దాదాపు 50,000 లోపు 200 మంది రైతులకు 70 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 49,900 అంటే 50,000 నుంచి 100,000 రూపాయల వరకు దాదాపు మాకు 5 కోట్ల రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చేటువంటి రుణమాఫీలో అంటే మొత్తం మంజూరు కాబోతున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రులకు, దీనికి గౌరవ మంత్రులు కేటీఆర్ గారికి మరియు గౌరవ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారికి, మా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి, అంటే వారు కూడా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు చెప్తుంటే రుణమాఫీ తప్పకుండా చేస్తే బాగుంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత మంచి మహారాజు ఈ ప్రకటన చేయడం, రైతులంతా ఆనంద డోలికల్లో మునిగాడడం, అంటే రైతు బంధు చూసుకున్నా, రైతు బీమా చూసుకున్నా, ధాన్యం కొనుగోలు చూసుకున్నా, ఎక్కడ కూడా రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ ఇంకేరే ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి రైతన్నలకు వెన్నంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి తప్పకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చీరలో కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇదంతా మనందరం బాధ్యత. కాబట్టి మనందరం సమష్టిగా రైతులంతా ఏకమై ప్రజాప్రతినిధులు, రైతన్నలు, గ్రామస్తులు అందరూ ఏకమై మరొకసారి ఈ భారత బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీర్చేటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపైన ఉంది. ఇంకెన్నెన్నో ఆలోచనలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి దీనికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు, రైతన్నలకు, శ్రేయోభిలాషులకు, మా పాలకవర్గానికి, మా సిబ్బందికి నేను పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.